సంతోషపడుతున్నారు. హోరిడే అమ్మ ఉరేసుకుంటారు చూడు, ఉరి రేపు పొద్దున ఉరేసే వాళ్ళకి వాళ్ళకి వేసారు ఆ నలుగురికి. వాళ్ళు ఈరోజు పండగ చేసుకుంటారు. వాళ్ళు ఏం తెలుసా, పోరు నా కొడుకులను మాతో పాటు అందరు రండ్రా, తీర్పిచ్చే జడ్జి కూడా గడగడ వణుకుతూ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కరోనా వైరస్ చనిపోయే ముసలిల్ని పట్టించుకోకుండా యువత ఏ పో ఆ మూల పడుకో అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మూల కూర్చొని, ఏం తాత మీ అప్పుడు పేగు వ్యాధి ఎందుకు వచ్చింది, ప్రతి ఒక్కడు మూల కూర్చున్నారు ఈరోజు. అదే పెద్ద చిన్న అని ప్రవర్తించి ఆలోచించి మాట్లాడితే బాగుండేది. చావు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఎంత చెప్పకూడదు అంటున్నారంటారే, వాళ్ళకి కరోనా వైరస్ అంటుకోదు. ఎందుకు తెలుసా, వాళ్ళు బయట రారు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళరు. ఒకవేళ బయట వాళ్ళు లోపలికి వచ్చినా రే వేయండి కొంచెం సపరేట్గా వేయండి రా అంటారు వాళ్ళు. ఎందుకంటే కరోనా వైరస్ సేఫ్ సైడ్ ఎవరున్నారు, జైల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఒక నెట్ ఇంటర్నెట్ లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా అది కూడా ఇంటర్నెట్ కూడా క్లోజ్ బంద్, ఫుడ్ బంద్. జైలర్స్ జైల్లో వాళ్ళకన్నా ఫుడ్ దొరుకుతుంది. టైంకి 7 గంటలకు భోజనం పెట్టి లోపల పంపుతారు. కానీ మనకు మనం వండుకోవాలి, మనం బయట వెళ్ళాలి. జైల్లో ఉన్న వాళ్ళు బయట రావాల్సిన పనిలా, పోలీసు వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకి వండి వండి పెడతారు. గోరు ముద్దలు ఒకటి తప్ప అన్ని చక్కగా వాళ్ళు స్నానం చేసుకొని కరోనా వైరస్ ఎంతమంది పోయారు లెక్కలేస్తారు. అలాంటి రోజులు వచ్చేసాయి. మనం ఒక్కసారి మానవ మొత్తంతో తిరిగి వెనక్కి వెళ్ళండి.